రైట్ ఇక మరో ఇష్యూ చూద్దాం. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం పెనుబర్తి గ్రామ సర్పంచ్ భర్త ఓవర్ యాక్షన్ చేసిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. విధుల్లో ఉన్న సచివాలయ మహిళా అధికారిపై దాడి చేశాడు. పెనుబర్తి గ్రామ సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ సంగీతపై సర్పంచ్ భర్త తమ్మినేని మురళీకృష్ణ అసభ్యంగా ప్రవర్తిస్తూ దాడి చేశాడు. విధి నిర్వహణలో ఉన్న అధికారిపై దాడి చేయడంతో దాడికి నిరసనగా పెనుబర్తి గ్రామ సచివాలయ సిబ్బంది విధులు బహిష్కరించారు. తమకు న్యాయం చేయాలి అంటూ ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నాకు బైఠాయించారు. తనను అసభ్యంగా తిడుతూ దాడి చేశారు అని పొందూరు పోలీస్ స్టేషన్లో సర్పంచ్ భర్త మురళీకృష్ణపై బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఒకసారి ఆ ఫిర్యాదుకు సంబంధించి ఆవిడ ఏమంటుందో చూద్దాం. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీకాకుళం నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఏంటి అసలు అంటే ఆమెని చాలా దూషించారు అంటుంది, మరి దానికి సంబంధించిన దూషణలు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఆ స్థాయిలో దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, అది కూడా సర్పంచ్ భర్త అయ్యి ఉండి, అసలు తనకి ఎక్కడ రైట్ ఉంది? ఎస్ లక్ష్మి, ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ నేతల ఆగడాలు మాత్రం రోజు రోజుకి మితిమీరిపోతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ పెనుబర్తి అంశానికి సంబంధించి చూసుకుంటే పెనుబర్తి ఏదైతే గ్రామ పరిధిలో ఉన్నటువంటి పెనుబర్తి సచివాలయ పరిధిలో ఉన్నటువంటి పెన్షన్లకు సంబంధించి పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి సచివాలయ సిబ్బంది అవకతవకలకు పాల్పడుతున్నారంటూ ఒక సర్పంచ్ భర్త, అక్కడ ఏదైతే పెనుబర్తి సర్పంచ్ ఎవరైతే ఝాన్సీ రాణి అని చెప్పి ఉన్నారో ఆమె భర్త నిన్న సచివాలయ సిబ్బంది సచివాలయ కార్యాలయానికి కూడా వెళ్ళడం జరిగింది. అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ తో పాటుగా డిజిటల్ అసిస్టెంట్ పైన కూడా పూర్తిగా దుర్భాషలాడుతూ మీరు ఏదైతే సచివాలయ సిబ్బంది పెన్షన్లకు పంచడంలో కూడా అవకతవకలకు పాల్పడుతున్నారంటూ కూడా దుర్భాషలాడినటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో తాము ఎటువంటి అవకతవకలకు పాల్పడట్లేదు, సక్రమంగా ఏదైతే ప్రభుత్వం నిర్దేశించినటువంటి నిబంధనల మేరకు ఖచ్చితంగా పెన్షన్లను లబ్ధిదారుల జాబితా అందించడంలో కావచ్చు, లబ్ధిదారులకి పెన్షన్లు అందించడంలో కూడా తాము ఎటువంటి తప్పు చేయట్లేదు అని చెప్పి వారు చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ అసభ్యకరమైనటువంటి పదజాలంతో దూషిస్తూ వారి పైన భౌతికంగా కూడా దాడికి దిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలను రికార్డ్ చేసే ప్రయత్నం చేయగా కూడా రికార్డ్ చేసుకోండి, మీరు ఎక్కడికైనా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకోండి, మీరు ఏం చేసినా కూడా నన్ను ఏం చేయగలిగింది లేదంటూ ఆయన మాట్లాడినటువంటి ఒక ఆడియో కూడా ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది. అయితే ముఖ్యంగా ఆడియో లీక్ ఏదైతే లీక్ అయినటువంటి ఆడియో ఉందో అది కూడా అందులో కూడా పూర్తిగా అతను మాట్లాడినటువంటి పదజాలాన్ని చూస్తే అది ఎక్కడా కూడా ఉచ్చరణకు కూడా సాధ్యపడినటువంటి రీతిలో పూర్తిగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ని యూజ్ చేస్తూ కూడా ఆయన వారిని దూషించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదైతే సచివాలయ సిబ్బంది పైన ఆయన దూషణలకు దిగడంతో పాటుగా వారి పైన భౌతికంగా దాడి చేశారో దానికి నిరసనగా ఈ రోజు పెనుబర్తి సచివాలయ సిబ్బంది పొందూరు మండలంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట తమ విధుల్ని బహిష్కరించి మరీ పూర్తిగా నిరసన చేసినటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో పొందూరు పోలీస్ స్టేషన్ లో కూడా ఏదైతే తమపై దాడి చేస్తూ తమను దుర్భాషలాడారో విధుల్లో ఉన్నటువంటి సచివాలయ సిబ్బందిని దుర్భాషలాడినటువంటి ఘటనలో ఎవరైతే ఈ సర్పంచ్ భర్త మురళీకృష్ణ ఉన్నారో ఆయన పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా పోలీసులకి ఫిర్యాదు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటి వరకు చూసుకుంటే ఆయన అధికార పార్టీకి చెందినటువంటి నేత కావడంతో పోలీసులు ఇప్పటి వరకు ఎటువంటి యాక్షన్ కూడా తీసుకునే పరిస్థితి ఉందన్నటువంటి ఆరోపణలు కూడా ఇప్పటికే ప్రతిపక్షాల నుంచి ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఒక సచివాలయ సిబ్బంది అందులోనూ విధుల్లో ఉన్నటువంటి వారి పైన ఇప్పుడు వైసీపీ నేతలు అధికార పార్టీ నేతలు చేస్తున్నటువంటి దాడులు కావచ్చు, ఈ ఓవర్ యాక్షన్ కావచ్చు, ప్రస్తుతం చాలా వరకు విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పారు. ఇతని పేరు తమ్మినేని మురళీకృష్ణ అనుంది, అంటే స్పీకర్ కి ఏమైనా బంధువా? ముఖ్యంగా చూసుకుంటే వీరంతా కూడా అక్కడ ఉన్నటువంటి పొందూరు మండలం కావచ్చు, అదేవిధంగా తమ్మినేని సీతారాం స్వస్థలం అయినటువంటి అహ్మదాబాద్ కావచ్చు, పూర్తిగా అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వారు ఉంటారు. వారిలో చాలా మందికి కూడా ఇంటి పేర్లు ఒకటే ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ క్రమంలో ఇప్పుడు వీరికి సంబంధించి బంధువుల అన్నది పూర్తిగా అయితే తెలియాల్సినప్పటికీ కూడా అధికార పార్టీ అనేటప్పటికీ ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర దూరం చుట్టరికమైనా కూడా ఉండేటువంటి అవకాశాలు అయితే లేకపోలేదని చెప్పుకోవచ్చు. రైట్ సతీష్.